करीमनगर जिला केंद्रानि आनुकोनि प्रवहिस्तुन्न मानेरु इरुकुल वागुलु इसुक स्मग्लर्ल पालिट वरंगा माराई छोटा लीडर्स स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु अक्रमंगा इसुक तरलिंची लक्षलु संपादिस्तुन्नारु लोयर मानेर मिड मानेरु दिगुवन सिरिसिल मानेरु प्रांताल्लो एक्कुवगा अक्रमंगा इसुक रवाणा जरुगुतोंदी करीमनगर జిల్లాలో దొరికే ఇసుకకు బయటి ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది దీంతో ఇసుకను అడ్డదారుల్లో జిల్లా సరిహద్దులు దాటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు స్మగ్లర్స్ గోదారి మానేరు మరికొన్ని వాగుల నుంచి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది జిల్లాలో మొత్తం 32 ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించారు అధికారులు అయితే మొక్కుబడిగా దాడులు చేసి కొన్ని వాహనాలపై కేసులు పెట్టి మిగతా వాటిని వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి స్థానిక చోటా లీడర్స్ తో పాటు కొందరు ప్రజా ప్రతినిధులు ఈ అక్రమ ఇసుక దందా నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యత రెవెన్యూ పోలీసులతో పాటు మైనింగ్ అధికారులపై ఉంది వీళ్ళు అప్పుడప్పుడు దాడులు జరిపి ట్రాక్టర్లు లారీలు పట్టుకుంటున్నారు అయితే ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో కేసులు పెట్టకుండానే వదిలేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో కొత్త సీపీ సత్యనారాయణ ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు నెల రోజుల్లోనే రెండు సార్లు దాడులు జరిపి పెద్ద ఎత్తున లారీలను ట్రాక్టర్లను పట్టుకున్నారు లోయర్ మానేరు డ్యామ్ గేట్ల దిగువన రూప్ వంతెన నుంచి చాలా రోజులుగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు అక్రమార్కులు ఇటీవల డ్యామ్ గేట్లు తెరిచి నీటిని వదలడంతో పాటు భారీ వర్షాలకు ఇసుక మేటలు మానేరు వాగులు వచ్చి చేరాయి దీంతో వాగుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది బొమ్మకల్ గ్రామానికి చెందిన కొన్ని ట్రాక్టర్లను పోలీసులు కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు అయితే తమ ట్రాక్టర్లు మాత్రమే పట్టుకొని మిగతా వాటిని వదిలేశారని ఆందోళనకు దిగారు ఇసుక స్మగ్లర్స్ కరీంనగర్కు చెందిన కొంతమంది టిఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించిన వారి ట్రాక్టర్లను అడ్డుకోవడం లేదని ఆరోపిస్తూ ఉన్నారు గతంలో మానేరు రోప్ బ్రిడ్జ్ దగ్గర ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా దాడులు చేశారు ఇసుక స్మగ్లర్స్ ఈ ఘటనలో కరీంనగర్కు చెందిన ఓ కార్పొరేటర్ కుమారునిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇంతకుముందు ఇరుకుల్ల వాగు ఎలగందుల కమాన్పూర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా కరీంనగర్ నగరానికి ఇసుక రవాణా జరిగేది ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న తీగల వంతన దగ్గర నుంచి ఇసుక తోడేస్తున్నారు తీగల వంతన సమీపంలో ఇసుక మేటలు తొలగిస్తే భవిష్యత్తులో వంతనకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది అక్రమంగా తరలిస్తున్నటువంటి దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అధికారులు కేవలం చూచున్నట్టుగా ఉంటూ ఎవరో అనామకమైనటువంటి రైతులు ఒక ట్రాక్టర్లలో తరలిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతురు తప్ప వాళ్ళ మీద చూపించినటువంటి ప్రతాపం ఈ రోజు ఈ బడా బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సర్న్లలో నడుస్తున్నటువంటి ఈ లారీల మీద కానీ వాళ్ళ ఏదైతే డంపింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కానీ ఏదైనా చర్య తీసుకోకుండా చూడడం అనేది కరెక్ట్ కాదు సామాన్యులైనా అది బడాబాబులైనా కూడా ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మానకొండూరు మండలంలోని వేగురపల్లి దగ్గర కూడా నాణ్యమైన ఇసుక దొరుకుతోంది ఇక్కడ నుంచి మొన్నటి వరకు రాత్రిపూట 50 లారీలు ఇసుక హైదరాబాద్ తరలించేవారు టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేసి 19 లారీలను స్వాధీనం చేసుకుని టీఎండిసి అధికారులకు అప్పగించారు అయితే ఆ రోజు 35 లారీలను పోలీసులు పట్టుకున్నారని ఇందులో కొంతమంది పరారయ్యారన్న ప్రచారం జరిగింది ఈ లారీల వెనుక హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి రాత్రిపూట జేసీబీలతో లారీలు ఇసుక నింపుతుంటే అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు జనం వేల కోట్ల రూపాయలు కరీంనగర్ మానేరు రివర్ పన్ను ఉన్నటువంటి ఇసుక మాఫియా దళారులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకుల చేతుల్లో నడుస్తుంది దాన్ని అడ్డుకున్నటువంటి ఎవరైతే గ్రామ ప్రజలున్నా వేరే పార్టీ నాయకులున్నా వాళ్లపై దాడులు భౌతిక దాడులు చేస్తూ ఎవరైతే అడ్డుకుంటే వాళ్లపైనే రివర్స్ కేసులు పెడుతున్నారు పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈ అక్రమ దళారులకే తొత్తు వలుకుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్రమ దారులకే ఒత్తాసు వలుకుతుంది అధికార పార్టీ నాయకులకు వాళ్ళు ఒత్తాసుగా ఉండకుండా అందరి సమానంగా చూస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడు శివార్లోని ఇరుకొల్ల వాగు దగ్గర ఇదే పరిస్థితి ఉంది 2013 సెప్టెంబర్ 15న దుర్సేడు దగ్గర కుమార్ అనే యువకుణ్ణి ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు ఇసుక స్మగ్లర్స్ ఈ ఘటన తర్వాత కూడా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది ఇరుకొల్ల వాగు నుంచి పెద్దపల్లి జిల్లా గర్రెపల్లికి చెందిన కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని బాబు అనే యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు దీంతో పోలీసులు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు
మరుసటి రోజే బాబును ఇరుకల వాగు దగ్గరికి రప్పించి కర్రలు రాళ్లతో దాడి చేశారు స్మగ్లర్స్. దాడిలో బాబు కాలు విరిగింది. కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లోని బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు అడపాదడపా దాడులు చేయడం కాకుండా నిరంతరం ఫోకస్ పెట్టాలంటున్నారు జనం.